ఈ చూడండి మిత్రులారా, 15,000 పోలీస్ ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ డ్రామాలు మిత్రులారా, ఇవన్నీ డ్రామాలు. ఏమంటుండు, 15,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే చెయ్యొచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఈ పాలన చేయలేము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము, వాళ్ళు ఏదో రోజు ఎదురు తిరుగుతారు, అంగబట్టి కొడతారు అనే భయం అయితే రేవంత్ రెడ్డికి మొదలయ్యి, వెంటనే కాపాడుకోవడం కోసం కొంతమంది పోలీసులను అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. ఇంకేమంటుండు, త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు. వినటానికి చెప్పడానికి సిగ్గు లేకపోయినా వినటానికన్నా ఇజ్జత ఉండాలంటే ఎందుకంట, ఒకసారి చూడండి మిత్రులారా, ఏమంటుండు 7 లక్షల ఉద్యోగాలు. మరి తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పగలరా? అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖాళీలు లేవు కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. నిన్న మొన్నటి వరకు అధికారంలో రావడం కోసం ఆడిన డ్రామాలన్నీ ముఖ్యమంత్రి హోదాలో కూడా గట్టి డ్రామాలు ఆడుతుంది. సిగ్గులేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆ చిత్రాలు మనకు చూపిస్తుండు. గిదే పరిస్థితి, ఉద్యోగాలు అక్కడ ఖాళీ లేవు. ఈయన లెక్క ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా గప్పట్లా ఉంటుంది కదా, పార్ట్ టైం జాబులు లెక్క. పొద్దున ఒక ఉద్యోగి జాబ్ చేసిపోయినాక మధ్యాహ్నం ఇంకో ఆయన వచ్చి చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నాయో, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నాయో ఫస్ట్ గడాని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు, ఇంకా చాలా అంటారు, ఒకటి కాదు రెండు కాదు. ఏంటంట, ఈయన కొలువులు ఇచ్చిండట, వీళ్ళని ఏమంటాడు, పాపం స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిరు, మేమే ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నిజంగా నీకు సిగ్గుంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో అబద్ధం ఆడడానికి సిగ్గుంటే, సిగ్గేలాగో లేదు, సిగ్గుంటే ఒక్కసారి ఈ గుండె మీద చేసుకొని ఆలోచించి నీకే అర్థమవుతుంది. అసలు ఎన్నడు ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఒకటి అర్థమవుతుంది. అది కాకుండా నీ ఇష్ట రీతిగా నువ్వు మాట్లాడతా అంటే ఇంతకన్నా సిగ్గుండదు. ఏమంటుండు, డిసెంబర్ 30, 2022 నోటిఫికేషన్ వచ్చింది స్టాఫ్ నర్స్ సంబంధించి. తర్వాత 2023 జూన్ 22 నోటిఫికేషన్ వచ్చింది 7,094 ఉద్యోగాలకి. ఏమైంది తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, సెలెక్షన్ అయిపోయింది. నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది వల్ల ఆగింది. గా వాళ్ళని తీసుకొచ్చి నేనే ఇచ్చినా అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గన్న లేకపోయినా, నిజంగా సిగ్గులేని జన్మలు, జన్మలకు అధికారం వస్తే ఎట్లుంటుందో గిట్లుంటుంది. ఎందుకంటే వాళ్ళని పిలిచినావు, ఎవడో వండిండు, ఎవడో కష్టపడ్డాడు, ఎవడో చెమట చిందిస్తే నువ్వే వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుతున్నావు. కానీ ముద్ద అయ్యేటప్పుడన్నా కంటే సిగ్గుండాలి కదనే. స్టాఫ్ నర్సులు వచ్చి, అయ్యా పొద్దున వస్తే ఏం చేసావు నువ్వు తెలుసా, కనీసం వాళ్ళకి మండు టెండల్లో తిప్పలు, పాపం నీ గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళందరినీ పిలిచినావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనే ఇచ్చిన అని అబద్ధం చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా వాళ్ళందరినీ పిలిచి కనీసం నువ్వు ఏసీలో కూర్చుంటావు, ఇంకొక ఈ స్టాఫ్ నర్సులు పాపం ఎండల కూర్చొని వాళ్ళ శైలి ఇట్లా పెట్టుకుంటారు. రేపు ఉద్యోగం చేసే వాళ్లకు నువ్వు ఇచ్చే గౌరవం ఇది. ఇంకొంతమంది కోవిడ్ టైంలో ఆ కష్టపడే కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన వాళ్ళకు అవకాశం ఇవ్వండి, వేటే చేయండి అంటే ఏం చేసేది తెలుసా, కోవిడ్ వారియర్స్ ని ఈడ్చి పడేసిన పోలీసులు నియామకాల్లో 20% వేటేసి గత సర్కార్ హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియం కు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరికి వెళ్లే ముందే అడ్డుకొని అరెస్ట్. 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం, కలిసిన అవమానించిన ఆరోగ్య శాఖ మంత్రి. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో కోవిడ్ వారియర్స్ గా పనిచేసి ప్రాణాలు పిట్టల్లెక్క రాలిపోతుంటే ఈ తల్లులు కోవిడ్ వారియర్స్ లెక్క పనిచేసారు. వాళ్లకు వేటేజ్ ఇవ్వమని చెప్పేసి పోతే ఆనాడు దామోదర్ రాజనరసింహ, మీరు పుక్యానికే వేసి రా అన్నాడు. ఇలా ముఖ్యమంత్రి కలవనీకి పోతే కలవలే, ఇలా మాట్లాడనీకి పోతే ఆ ఆడపిల్లని, ఆ కోవిడ్ వారియర్ని గొర్రెల్ని గుంజినట్టు గుంజి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అంటారు. సిగ్గు ఉండాలి కదా,